केरला आईजी मरियु आल इंडिया बंजारा सेवा संघम जातीय नायकुलु गोगुलोत लक्ष्मण नायक कर्नूल जिल्ला प्यापिलोनी अल्लेबाद तांडलो पर्यटिंचारु सुगालिलु मार्पु कोरुकोवालनी ग्रामंलो पर्यटिंचडं जरिगिंदनी आयन तेलिपारु कर्नूल जिल्ला तांड ग्रामंलो आल इंडिया बंजारा सेवा संघम राष्ट्र अध्यक्षुडु वेंकटरमण आध्वर्यंलो बंजाराल आत्मीय सम्मेलनं घनंगा निर्वहिंचारु ई कार्यक्रमानिकि केरला आईजी आफ् पोलीस गोगुलोत लक्ष्मण नायक हाजरयारु मुंदुगा आयनकु अल्लेबाद तांड ग्रामंलो प्रजलु महिळलु नृत्यं चेस्तू घनंगा स्वागतं पलिकारु ई संदर्भंगा केरला आईजी गोगुलोत लक्ष्मण नायक मात्लाडुतू राजकीयं कोसं ओट्ल कोसं आशिंचि तानु ई ग्रामानिकि रालेदनि చదువులో ఎంతో వెనుకబడ్డ సుగాలీలు కొండలు గుట్టలు ఉండటం వల్ల తండాలు ఎంతో వెనుకబడ్డాయని పట్టణాలకు ఎలా సౌకర్యాలు కల్పిస్తున్నారో అదే విధంగా మోటు ప్రాంతాలైన తండాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినందుకు చాలా గర్వంగా ఉందన్నారు తమ పిల్లలు కూడా చదువుకొని ఇంగ్లీష్ మీడియం విద్యను అభ్యసించి ఎంతో ఉన్నత పదవులు పొందాలని అయితే చాలా చోట్ల వెళ్లి చూడగా తండాల్లో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు వెనుకబడ్డారన్నారు ఈ కార్యక్రమంలో శ్రీశైలం డిప్యూటీ కలెక్టర్ తిప్పే నాయక్ వెంకటరమణ నాయక్ శ్రీను నాయక్ కృష్ణ నాయక్ రాము నాయక్ రఘు నాయక్ చక్రి నాయక్లు పాల్గొన్నారు 25th 26th జనవరిలో కర్నూలు జిల్లాలో ఉన్న తాండాలను విజిట్ చేసి కర్నూలులో కూడా అందరికి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నారు ఫిబ్రవరి 13 14 15 తేదీల్లో సేవాఘాట్ గుత్తిలో సేవాలాల్ జయంతి ఉత్సవాలు జరగబోతున్నాయి దానికి రథయాత్ర శాంతి సద్భావన రథయాత్ర కర్నూలులో రేపుంది ఇలా రిమోట్ తాండాలను ఎర్రమల్ల హిల్స్ లో ఉన్న ఈ రిమోట్ తాండాలు జిల్లాలో ఉన్న నలుమూలలో ఉన్న తాండాలు విజిట్ చేసి ఇక్కడ ఉన్న సుగాలిల వాళ్ళ స్థితిగతులను మా కమ్యూనిటీ సుగాలిల స్థితిగతులను తెలుసుకోవడానికి ఈ విజిట్ అనేది వచ్చాను దీన్ని సహకరించిన తిప్పినాయక్ గారు డిప్యూటీ కలెక్టర్ గారు వెంకటరమణ గారు వాళ్ళందరికీ ఏబిడబ్ల్యూఎస్ టీమ్ ఇక్కడ మార్పు కోసం వర్క్ చేస్తున్న టీమ్ వాళ్ళందరికీ అభినందనలు ప్రధానంగా ఏంటంటే రాయలసీమలో ఇక్కడ ఇక్కడ నుండి చాలా మంది వలసలు వెళ్తున్నారు ఇక్కడ ఏంటంటే కొండలు గుట్టలు ఇవన్నీ ఉండడం వల్ల ఫారెస్ట్ ఏరియాస్ ఉండడం వల్ల ఏంటంటే జీవనోపాధి మార్గాలు లేక ఎక్కడో వేరే రాష్ట్రాలకు కేరళ తమిళనాడు కర్ణాటక బాంబే పూణే అలా చాలా వలస వెళ్తున్నారు ఇక్కడే ఇండస్ట్రీస్ కొన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి జీవనోపాధి కల్పించేలాగా ప్రభుత్వం కృషి చేస్తే బాగుంటుంది వీళ్ళు వలసలు వెళ్ళడం వల్ల ప్లస్ కొండలు గుట్టల వల్ల ఏంటంటే విద్యాభ్యాసం పిల్లల విద్యాభ్యాసం కూడా వెనకబడుతున్నది ప్రతి కాన్స్టిట్యూన్సీలో బాలురుకు సెపరేట్ బాలికలకు సెపరేట్గా రెసిడెన్షియల్ స్కూల్స్ వీళ్ళకు ట్రైబల్స్కు ఏర్పాటు చేయాలి అదేవిధంగా మండల స్థాయిలో హాస్టల్స్ ఆశ్రమం పాఠశాలలు కూడా కల్పించాలి విద్య అనేది ప్రభుత్వం చాలా ఎంఫసైజ్ చేస్తున్నది ఇంగ్లీష్ మీడియము ఇంట్రడ్యూస్ చేసినందుకు చాలా గర్వంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో మా పిల్లలు కూడా సుగాలి పిల్లలు కూడా అందరూ చదువుకొని ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళు కూడా రాటుదేలి ఉన్నత విద్య అభ్యసించి వాళ్ళు కూడా మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో వచ్చేందుకు ప్రభుత్వం వాళ్ళను వాళ్ళ వెల్ఫేరు వాళ్ళ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ను చూసుకోవాలి చాలా చోట్ల వెళ్ళిన చోట ఏంటిదంటే మౌలిక సదుపాయాలు లేక మా తాండాలు వెనకబడ్డాయి పట్టణాలకు ఎలా సౌకర్యాలు కల్పిస్తున్నారో ఈ రిమోట్ ఉన్న తాండాలు కూడా రోడ్ కనెక్టివిటీ అయితే ఉంది బస్ అయితే ఉంది ఇప్పుడు ఇంతకు మునిపే ఈ తాండాకు అలేబాద్ తాండాకు అలేబాద్ తాండాకు మన ఐజీ కేరళలో ఐజీగా పనిచేసినటువంటి లక్ష్మణ్ నాయక్ గారు వచ్చారు ఇక ఈరోజు వారు మాట్లాడారు సో చాలా సంతోషమైంది మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి తాండాలకు ముఖ్యంగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది మౌలిక సదుపాయాలు చాలా వెనుకబడి మౌలిక సదుపాయాల విషయంలో చాలా వెనుకబడి ఉన్నాయి అదేవిధంగా మాకు ఈ ప్రతి తాండాలోనూ ఎంతో కొంత ధనం వెచ్చించి మా సేవాలయాల యొక్క గురువుగారి యొక్క టెంపులు అదేవిధంగా మారమ్మ టెంపులు ఏర్పాటు చేసుకున్నారు దాని ధూపదీప నైవేద్యాలు అయితేనేమి అదేవిధంగా రెగ్యులర్గా ఆలయాలు ఆలయం నడవడానికైతేనేమి గౌరవ వేతనం లాంటిది మిగతా వాళ్ళకి ఇస్తున్నట్టుగా గౌరవ వేతనం కూడా అన్నీ ఎందుకంటే ఆర్థికంగా బాగా వెనుకబడినటువంటి అణగారిన వర్గం కాబట్టి మాకు అవి గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము అదేవిధంగా తిరుమలలో హాతిరమ్మ మఠం ఈ వర్గాలకు అంటే ఈ బంజారా వర్గానికి సంబంధించినటువంటిది ఇప్పుడు ఉండేటువంటి తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఒకప్పుడు ఎప్పుడో హాతిరమ్మ